హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితిని ఏ రోజు చేసుకోవాలి ప్రతి పండగలాగా ఈ పండుగ కూడా రెండు రోజులు వచ్చిందండి మనం ఏ రోజైతే ఈ పండగను చేసుకోవాలి తిది అనేది చవితి తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది పూజ అనేది ఉదయం పూజ కానీ సాయంత్రం పూజ కానీ ఏ సమయంలో చేసుకోవాలి ముఖ్యంగా చంద్ర దర్శనం ఏ రోజు మనం చంద్రుణ్ణి చూడకూడదు వైవేద్యంగా ఏం పెట్టాలి వినాయక చవితి విశిష్టత ఏంటి అన్ని విషయాలని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వినాయక చవితి గురించి పూర్తి వివరాలు మీకు తెలిసిపోతాయి వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనిపిస్తే లైక్ బటన్ని క్లిక్ చేయండి పని తలపెట్టిన వినాయకుని పూజతోనే మొదలు పెడతారు విఘ్నేశ్వరుణ్ణి పూజించి పని మొదలు పెడితే ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని ప్రజలు నమ్ముతారు అటువంటి వినాయకుని పుట్టినరోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటారు ఈ వినాయక చవితిని మూడు నుండి పదకొండు రోజుల వరకు వారి వారి స్తోమతన్ని బట్టి జరుపుకుంటూ ఉంటారు పూజకి ఇరవై ఒక్క రకాల ఆకులను ఉపయోగిస్తారు పూజకి ఉపయోగించే ప్రతి ఆకు ఔషధ గుణాలని కలిగి ఉంటుంది ముఖ్యంగా నైవేద్యాలైతే ఆవిరిపైన ఉడికించి చేసే నైవేద్యాలని మనం ముఖ్యంగా పెడతారు ముఖ్యంగా వినాయక చవితికి తెచ్చుకునే విగ్రహం పూజించే విగ్రహం మాత్రం మట్టితో చేసిందై ఉండాలి విగ్రహాన్ని తీసుకునేటప్పుడే తొండం ఎడమ వైపు ఉండేలాగా చూసుకోవాలి రంగులో ఉన్న విగ్రహాన్ని కానీ తెలుపు కుంకుమ రంగులో ఉన్న విగ్రహాన్ని కానీ తీసుకోవాలి ఈ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షంలో వినాయక చవితి మనకి ఏ రోజు వచ్చింది అంటే తిథి మనం మొదట చూసుకోవాలండి చవితి తిథి వచ్చేసి సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం రోజు పగలు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు మనకి చవితి తిథి అనేది ఉంటుంది కుమారుజామున తిథి ఏది ఉంటుందో అదే మనం తీసుకుంటాం కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం రోజున మనం వినాయక చవితి పండుగని జరుపుకోవాలి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అంటే శనివారం రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట లోపు మనం పూజ అనేది ఉదయం పూట చేసుకోవాలండి తిది వెళ్ళిపోతుంది కాబట్టి ఒంటి గంట లోపే మనం పూజ చేసుకోవాలి మళ్ళీ మనం సాయంత్రం వేళలో పూజ ఏ సమయంలో చేసుకోవాలి అంటే ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఏడు గంటల వరకు మనం పూజ చేసుకోవచ్చు చంద్రుణ్ణి చూడకూడని రోజు ఏంటి అంటే చవితి తేదీ రాత్రి వేళలో ఏ రోజు ఉంటుందో ఆ రోజు మనం చంద్రుణ్ణి చూడకూడదు సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం రోజు మనం చంద్రుణ్ణి చూడకూడదు తిథిలో ఉన్న చంద్రుణ్ణి మనం చూడకూడదు కాబట్టి శుక్రవారం రోజు చూడకూడదు వినాయక చవితికి నైవేద్యంగా ఏం పెట్టాలి అంటే ఉండ్రాలు కుడుములు పాయసం గారెలు ఇలా ఎన్ని రకాలైనా సరే మనం నైవేద్యంగా పెట్టచ్చు ఇంకా అయితే ఆవిరి మీద ఉడికించిన నైవేద్యాలని ఎక్కువగా వినాయక చవితికి పెడుతూ ఉంటారు తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే మన దగ్గర వినాయకుడి విగ్రహం ఉన్నా కూడా తమలపాకు మీద పసుపుతో గణపతిని తప్పకుండా తయారు చేసుకొని మనం పూజ చేసుకోవాలి మధ్యాహ్నం లోపే పూజ అనేది చేసుకోవాలి నాన్ వెజ్ని అస్సలు తినకూడదు ఇరవై యొక్క రకాల పత్రాలని ఉపయోగించి పూజ అనేది చేసుకోవాలి రోజు మాత్రమే పూజించాలి అని అనుకున్న వాళ్ళు ఉదయం పూట పూజ చేసుకొని సాయంత్రం వేళలో మళ్ళీ పూజ చేసుకొని దీపం కొండెక్కిన తర్వాత నిమజ్జనం అనేది చేసుకోవచ్చు భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి ఆ వినాయక చవితి రోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనం చేసే ఎటువంటి పనిలో కూడా విఘ్నాలు కలగకుండా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండేలాగా దీవిస్తాడు లయక చవితి గురించి పూర్తి వివరాలని మీరు ఈ వీడియోలో చూశారు కదా మీకు ఈ వీడియో యూజ్ అయింది అని అనిపిస్తే తప్పకుండా లైక్ బటన్ని క్లిక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్